ఈ పర్యటన ముగిసింది. ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరారు సీఎం. ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయిన జగన్ నిధులు, విభజన హామీలపై చర్చించారు. తాజా రాజకీయ పరిస్థితులపైన సమావేశంలో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. రైట్, మొత్తంగా జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఆయన ఎవరెవరిని కలిశారు, అలాగే ఏ అంశాలపై ప్రస్తావించారు అనే దాని గురించి మనకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి జగన్మోహన్ రెడ్డి భేటీ అయిన తర్వాత ప్రస్తుతానికి ఆయన అమరావతి బయలుదేరాడు. అయితే అక్కడ మీడియా ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నం చేసిన కూడా ఆయన మీడియాతో మాట్లాడలేదు. ఇవాళ ఏపీ సీఎం జగన్ పార్లమెంట్ లో ప్రధాని మోడీతో పాటు నిర్మలా సీతారామన్ ఆయన సమావేశం జరిగింది. ఈ ఇద్దరితో జరిగినటువంటి సమావేశాల్లో రాష్ట్రానికి చెందినటువంటి అనేక కీలక అంశాలపై చర్చ జరిగినట్లు కూడా సీఎం వర్గాలు తెలుపుతున్నట్టు తెలిసి, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ లో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని చెప్పేసి, దీంతో పాటు ప్రాజెక్టు తొలగిస్తున్న ఖర్చును పూర్తి చేయడానికి అవసరం 12,911 కోట్ల నిధుల విడుదలకు అంగీకరించిందని చెప్పేసి గతంలో కేంద్ర కేబినెట్ ఆమోదం చేసినటువంటి పరిస్థితి. అయితే దానికోసం దాని తక్షణమే దృష్టి మీద తమకు అవకాశం కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 17,444 కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఒక ప్రాజెక్టుకి సంబంధించి, అంటే మొదటి విడిగా పూలి పోలవరం పూలు చేయడానికి ప్రాజెక్టుకి సంబంధించి పెండింగ్ లో ఉందని చెప్పి దాన్ని కూడా పరిశీలించి ఆమోదం తెలపాలని చెప్పేసి ఆయన తెలిపారు. మరో పక్క మొదటించి కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినా సరే ఇవే ప్రధాన అంశాలుగా వచ్చేసి చూస్తుంది. అందులో భాగంగానే 2014 జూన్ నుంచి 3 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఏపీ జన్కో విద్యుత్ సరఫరా చేసి అని చెప్పేసి దీనికి 7,430 కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరారు. సో ఇవన్నీ ఎప్పుడు ఆయన ఎప్పుడు వెళ్ళినా సరే ఇవే అక్కడ మాట్లాడుతుంటారు. అయితే ఇవాళ ఆయన పార్లమెంట్ లోకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ రెండు సందర్భాల్లో కూడా ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు ఆయన మీడియాతో మాట్లాడాలని చెప్పేసి కోరినా సరే అందుకు సీఎం జగన్ స్పందించలేదు. పార్లమెంట్ నుంచి బయటికి వచ్చేటప్పటికే పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన స్పందించాలని చెప్పేసి కాకుండా మీడియా ప్రతినిధులు కోరిన సీఎం పట్టించుకోకుండా విజయసాయి స్పందిస్తా అని చెప్పేసి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే అక్కడ సీఎం ప్రవర్తన బట్టి చూస్తూ ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అలాగే బీజేపీ ముఖ్య నేతలతో జరిగినటువంటి సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అక్కడ పరిస్థితులు లేవు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మీడియాతో కూడా మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోయినటువంటి విధానము ప్రస్తుతం అది ఒక హార్ట్ అటాక్ తో కూడా మారినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించినటువంటి హీట్ రాసుకున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇటీవల కాలంలో వెళ్ళి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు, అమిత్ షాతో అలాగే పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు తోటి కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జగన్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల వాళ్ళిద్దరి మధ్య చర్చకొచ్చాయని చెప్పి చెబుతున్నప్పుడు కూడా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఆయన బీజేపీకి వివరించడం తెలుస్తుంది. బీజేపీని అలాగే జనసేన అలాగే టీడీపీతో కలిసి వెళ్ళొద్దు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తమకు సపోర్ట్ చేయాలి అనేటటువంటి అంశాన్ని ఆయన అక్కడ లేవనేటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాకపోవడంతోనే ప్రస్తుతానికి ఆయన ఒక విభావమైనటువంటి పరిస్థితుల్లో బయటకొచ్చారని చెప్పేసి అక్కడ ఢిల్లీలో అక్కడ స్థానికంగా వినిపిస్తున్నటువంటి శాఖ అని చెప్పుకోవచ్చు. రైతులు